సార్ ఇక్కడ ఎందుకంటే సార్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే సార్ కింగ్స్ ఫ్యామిలీ అంటారు, జమీందార్ ఫ్యామిలీ, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. ఇండస్ట్రీలో డౌన్ అయిపోయినప్పుడు ఎందుకు వచ్చాను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు కదా, నేను రాకుండా ఉంటే బాగుండేమో, లేదా ఈ క్షణంలో వెనక్కి వెళ్ళిపోతే బాగుండేమో అని ఏ క్షణమైనా అనుకున్నారా ఆయన? అట్లా ఫీల్ అయిన క్షణాలు ఏమన్నా ఉన్నాయా? నాకు అదేం చెప్పలేదండి, బట్ ఆయన మట్టుకి నాకు చెప్పింది ఒకటే, చూడు సుమన్ నేను ఫెయిల్ అయ్యని చెప్పి నేనేం ఫీల్ అవ్వలేదు, ఒక గేమ్ ఆడినట్టే ఇది. సో మన గేమ్లో ఓడిపోతే గేమ్ వదులుతామేంటి, వదలం కదా, మళ్ళీ మళ్ళీ మన గేమ్లో అంటే పార్టిసిపేట్ చేస్తాం కదా. అట్లా నేను ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ కాకపోతే టైం ఇచ్చాను, నేను వెంటనే వెంటనే కాకుండా కొంచెం టైం తీసుకుని నేను ప్రయత్నాలు చేసి మళ్ళీ వేరే ఆప్షన్ ఒకటి ఉంటే విలన్ ఆప్షన్ తీసుకొని అట్లా నేను కంటిన్యూ చేసాను తప్ప, నేను చేసాను తప్ప ఇండస్ట్రీ వదిలేసి నేను రాలేదు బయటికి. నేను ఉన్నాను అండ్ మళ్ళీ వస్తాను చెప్పి నాకు ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంది, కరెక్ట్ సబ్జెక్ట్ పడాలి, టైం కరెక్ట్ సూట్ అవ్వాలి, సెట్ అవ్వాలని చెప్పి. సో అట్లా మళ్ళీ నాకు సెట్ అయింది, సెట్ అయ్యి మళ్ళీ నేను హీరోగా వచ్చి దాని తర్వాత బ్యానర్, ఓన్ బ్యానర్ సెలెక్ట్ చేసి, బయట సినిమాలు ఉన్నా మనకంటూ ఒక బ్యానర్ ఉండాలని చెప్పి బ్యానర్ క్రియేట్ చేసి, నా అంటే నా ఇష్టానికి నేను ఎలా అనుకుంటున్నానో క్యారెక్టర్ని, నేను ఎలా అనుకుంటున్నానో పబ్లిసిటీ, ఎలా అనుకుంటున్నానో మేకింగ్, ఆ విధంగా చేయాలని చెప్పి దాంట్లో కొన్ని యావరేజ్ అయింది, కొన్ని ప్లస్ అయింది, కొన్ని మైనస్ అయింది. అంతకన్నప్ప గోపికృష్ణ బ్యానర్లోనే చేశారు, బబ్లీ బ్రహ్మణ్ అలాంటిదన్నీ నేను చేశాను అని అట్లా ఆయన నాకు క్లారిఫికేషన్ ఆయన చేయడం జరిగింది. సీ అప్ అండ్ డౌన్ గురించి ఆయన చాలా బాగా, ఎంతకన్నా బెటర్ నాకు ఐ థింక్ లేవు ఆర్టిస్ట్గా. జస్ట్ లైక్ పాలిటిక్స్లో ఎట్లా ఒకసారి ఎంపీఓ ఎమ్మెల్యే ఓడిపోతే దాంతో వాళ్ళు వదలరు కదా, మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తారు, గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ట్రై చేస్తారు. కాకపోతే అది గ్యాప్ పెద్ద గ్యాప్, అది 5 ఇయర్స్ గ్యాప్, ఇది 5 ఇయర్స్ గ్యాప్ కాదు, కొంచెం కొన్ని నెలల తర్వాత మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకున్నాం. అంటే ఈ పాయింట్ని అందరూ అర్థం చేసుకోవాలండి, అర్థం చేసుకుని లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని వెంటనే వెంటనే నాకు సక్సెస్ కావాలి, వెంటనే వెంటనే నేను 10,000 ఉండాలి అంటే అది జరగదు. కొందరికి జరుగుతాయి, కొంతకాలం జరుగుతుంది, మళ్ళీ ఒక చిన్న డ్రాప్ ఉంటుంది, మళ్ళీ అగైన్ వస్తుంది. సో ఈ ఎవరైతే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో నిజంగా చాలా అదృష్టం అది. ఇక్కడ అదృష్టం అనేది చాలా పెద్ద ఒక విషయం. స్టార్టింగ్ కెరియర్ నుంచి లాస్ట్ టిల్ వరకు ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు. లేటర్ బికాస్ హిస్ హెల్త్ వాజ్ వెరీ బ్యాడ్ డాక్టర్స్ అడ్వైజ్ చేశారు, యూ కాంట్ క్యారీ ఆన్ అండి, యూ హ్యావ్ టు టేక్ అంటే లిమిటెడ్ టైం చేయాలని. లిమిటెడ్ టైం అన్నప్పుడు షూటింగ్లో ఇబ్బంది అవుతుంది, చేయలేరు అది. సో నేచురలీ హీ టుక్ రెస్ట్ అనమాట. సో అట్లా హీ అంటే ఈ ఆయన నిజంగా ఒక సెపరేట్ చాప్టర్ అండి, ఆయన ఒక స్టోరీ, లైఫ్ స్టోరీ అనేది ఒక సెపరేట్ చాప్టర్. బట్ ఈ స్టోరీని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆయన జీవితం అంటే ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి తెలుసు, మిడిల్ జనరేషన్ వాళ్ళకి కొంత తెలుసు, కొత్త జనరేషన్ తెలియదు ఆయన గురించి అసలు, ఆయన తెలియదు. సో దశవే నేను కొత్త జనరేషన్కి నేను ఇంతసేపు నేను ఎందుకు మాట్లాడాను, చాలామంది కొత్త జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీలాగా ఇన్స్టెంట్ సక్సెస్ కావాలి, పైకి వెళ్ళాలి, నెంబర్ వన్ ఉండాలి. ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్, బట్ స్టార్ని ఇప్పుడు ఇందాక మీరు స్టార్ అన్నారు, స్టార్ ఎందుకు చెప్తున్నారు, స్టార్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇన్ ది స్కై కదా, స్టార్ ఆఫ్టర్ సమ్ టైమ్ అది కూడా వ్యానిష్ అయిపోతుంది, దాని తర్వాత మళ్ళీ వస్తుంది. సో అందుకే మాకందరికీ స్టార్స్ ఎందుకు పెట్టారంటే వీఆర్ నాట్ పర్మనెంట్, సన్ మూన్ చెప్పొచ్చు కదా, లేదుగా స్టార్స్ ఎందుకు పెట్టారంటే బికాజ్ వీఆర్ నాట్ పర్మనెంట్, ఇట్ కెనాట్ బి పర్మనెంట్. పర్మనెంట్గా కొన్ని ఉంటాయి, మీరు బాగా నైట్ టైంలో చూసారంటే ఒకటో రెండు మెల్లిగా ఎక్కడో అలా కనపడతాయి. సో అలా ఉంటారు, మిగతా వాళ్ళందరూ వ్యానిషింగ్ అండ్ అగైన్ కమింగ్ ఫోకస్, వ్యానిషింగ్ కమింగ్ ఫోకస్. సో అది అర్థం చేసుకొని మనం లైఫ్ని ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటే లాస్ట్ వరకు యూ క్యాన్ బీ దేర్ అండి. అదే పొజిషన్లో ఉండాలి, నాకు అదే కుర్చీ కావాలి, నాకు అదే కావాలనుకుంటే జరగచ్చు, జరగకపోవచ్చు. సో జరిగే వరకు ఏంటంటే వేరే కొన్ని రూట్స్ చూసుకొని ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీ, బికాజ్ ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ ఇంకో ఇండస్ట్రీకి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. సో యూ హ్యావ్ టు లెర్న్ ది ఆర్ట్, యూ హ్యావ్ టు లెర్న్ ది అక్కడ ఏంటి ప్రాసెస్ నేర్చుకోవాలి, ఇట్స్ నాట్ పాసిబుల్. అలాగే బయట వాళ్ళు కూడా ఏదో సినిమా ఇండస్ట్రీ చాలా ఈజీ అండి, వచ్చి వచ్చి కాన్కర్ చేయవచ్చు అనుకుంటారు, అది ఈజీ కాదు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి, నువ్వు ఎవరు కొడుకైనా ఉండొచ్చు, ఎవరు కూతురైనా ఉండొచ్చు, లేకపోతే ఎవరు అల్లుడైనా ఉండొచ్చు, అది వేరే విషయం. ఆడియన్స్ హ్యావ్ టు యాక్సెప్ట్ యూ, అది ఫస్ట్ పిక్చర్ ఓకే, ఫస్ట్ పిక్చర్ వరకు పలానా రిలేషన్, పలానా కొడుకు, తమ్ముడు, అన్నయ్య ఏదో చూస్తారు, సెకండ్ పిక్చర్ నుంచి అది నడవదు. ఇప్పుడు ఫస్ట్ పిక్చర్లోనే లేదు, ఫస్ట్ షోలో తెలిసిపోతుంది, వాళ్ళు చెప్పేస్తున్నారు బాగుంది బాగాలేదు, ఉంటే ఏంటి మాకేంటి, అది లేదు ఇది లేదు, ఓపెన్గానే చెప్తున్నారు. సో నౌ ఇట్ ఇస్ వెరీ టఫ్ అండి, అదృష్టం అనేది మెయిన్ ఉండాలి నా ఒపీనియన్ ప్రకారం.
ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లక్ అండి. అది మనం హార్డ్ వర్క్ కమ్స్ లేటర్ అండి. హార్డ్ వర్క్ ఇస్ లేటర్ నా లెక్క ప్రకారం ఒపీనియన్లో. నంబర్ 1 అదృష్టం, 1 to 99 అదృష్టం అండి. 1 to 99 అదృష్టం. ఓన్లీ 1% మీ హార్డ్ వర్క్, మీ పర్సనాలిటీ, మీ మిగతాన్ని అది 1%. 99% మిమ్మల్ని ముందు తీసుకెళ్లేది అదృష్టం అండి. అంటే స్క్రీన్లో మీరు ఏం చేసినా ఆడియన్స్ ఒప్పుకోవడం, స్క్రీన్లో మీరు ఎలా డైలాగ్ చెప్పినా ఆడియన్స్ ఒప్పుకోవడం, స్క్రీన్లో ఎలా ఫైట్ చేసినా దాన్ని ఆడియన్స్ అప్రిషియేట్ చేయడం, డాన్స్ అప్రిషియేట్ చేయడం, మీ లుక్స్ని చూసి అప్రిషియేట్ చేయడం, అది మెయిన్. మీ స్టార్, మీ టైమ్, మీ గ్రహాలు అని చెప్తారు చూసారా, ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే 1% తర్వాత అన్ని హార్డ్ వర్క్ తర్వాత అవన్నీ యా ఇట్ అఫ్ కోర్స్ ఎస్. ఇప్పుడు అందరూ ఫిట్గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, బాగా యాక్ట్ చేయాలి, బాగా డాన్స్ చేయాలి, అవన్నీ ఓకే. చాలామంది బాగా డాన్స్ చేస్తున్నారు, చాలామంది బాగా ఫైట్ చేస్తున్నారు, చాలామంది బాగా యాక్ట్ చేస్తున్నారు, మరి సినిమాలు క్లిక్ అవ్వకపోతే ప్రయోజనం ఏంటండి? సో ఎవరిదో ఒక అదృష్టం అక్కడ ఉండాలి, ఆ సినిమా హిట్ అవ్వాలి, వాటిల్లో కూడా ఆడియన్స్ కంట్లో మీరు పడాలి, రిజిస్టర్ అయిపోవాలి. ఈ యాక్టర్ అనే హీరో అనేవాడు ఇప్పుడు అందరూ డాన్స్ చేస్తున్నారు, అందరూ మోకాల కింద వేసి చేస్తారు, అన్నీ చేస్తారు, బట్ ఎందుకు మరి కొన్ని సినిమాలు ఆడట్లేదు కదా, ఏదో కారణం వల్ల ఆడట్లేదు. సో అదృష్టం ఈ ఈ ఇండస్ట్రీ, ఎనీథింగ్ ఇన్ లైఫ్ యూ నీడ్ లక్ అండి. వి పాలిటిక్స్, బిజినెస్ ఆర్ సినిమా, ఎనీథింగ్, లైఫ్లో లక్ ఉంటే యూ రీచ్ ద టాప్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, టాప్లో ఉంటాం, దెన్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, అలా నంబర్స్ ఉంటాయి. సో అలా ఉండాలి. ప్రతి ఒక్కరు నంబర్ ఏమన్నా అయిపోయినా అప్పుడు మరి ఆల్రెడీ నంబర్ ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. సో యూ హ్యావ్ టైమ్ ఒకటి, యూ హ్యావ్ టు వెయిట్, గివ్ సమ్ గ్యాప్ అండ్ దెన్ ట్రై. బట్ మనం డిప్రెస్ అయిపోయి డ్రగ్స్కి, డ్రింక్స్కి అలవాటైపోయి బాడీ పాడు చేసుకొని డ్రింక్స్, డ్రగ్స్ చేసుకోవడం వల్ల నంబర్ 1 పొజిషన్ రాదు. ఉన్న ప్లేస్ పోతుంది, ఉన్న హెల్త్ పోతుంది తప్ప. సో దిస్ కృష్ణరాజు గారిది అంటే లైఫ్ నాకేంటంటే ఒక ఇన్స్పిరేషన్గా నాకు చాలా హెల్ప్ అయింది. సో అదేవిధంగా చాలామంది ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులకి వాళ్ళందరికీ ఏంటంటే ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్, ఐఎమ్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్. సో అందరికీ ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. అండ్ దట్స్ వే ఇంత ఓపెన్గా నేను మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే అందరూ ఇండస్ట్రీలో రావాలని అనుకుంటున్నారు, తప్పేం లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను హైలీ టాలెంటెడ్, నేను హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ అయ్యని అనుకుంటే పొరపాటు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక సినిమా నడవచ్చు, రెండో సినిమా, మూడో సినిమా నుంచి ఉండదు. ఇది ప్రూవ్డ్, ఇది కూడా ప్రూవ్డే నేను చెప్పేది. ఫలానా వాడు కొడుకు లేకపోతే తమ్ముడు అన్నయ్య బావ అనుకుని వరుసగా హిట్లు ఎవడో 50 హిట్లు ఎవడో ఇవ్వలా, కామన్ కదా. కాకపోతే వాళ్ళు ఉన్న సపోర్ట్లో మళ్ళీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక రీకమ్బ్యాక్ ట్రై చేయడం, మళ్ళీ జారి కింద పడిపోవడం, మళ్ళీ స్లాట్లో ఆప్షన్స్ అనేవి బ్యాక్గ్రౌండ్తో కొంచెం హెల్ప్ అవుతాయి, ఒప్పుకుంటాను. అల్టిమేట్లీ ఆడియన్స్ అండి మెయిన్, దే హ్యావ్ టు యాక్సెప్ట్ అండి. మనం వాళ్ళని గన్ పెట్టి చూస్తావా సస్తావా అని చెప్పి చెప్తే కుదరదు, అది మనసు నుంచి రావాలి. అది ఆడియన్స్ అది నిజంగా ఎవరికైతే ఉందో ఆ అదృష్టం ఉందో నిజంగా వాళ్ళు రియలీ లక్కీ అండి. ఎవరైనా సరే